Thank you, ma'am. Thank you so much. Very good morning, Sudha ma'am, and good morning to all. Every fantastic results తీసుకున్నారు. First of all, ma'am ki thanks చెప్పాలి. మనందరి కోసం ఈ టైం ఇచ్చి మన ఎక్స్‌పీరియన్సెస్ ఒకలకొకలు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. So no more late. Let's start our show. And before that, నా గురించి ఈ కాల్ లో ఎవరైతే కొత్తగా కనెక్ట్ అయ్యారో వాళ్ళకి ఐడియా లేని వాళ్ళకి ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఈ ప్రాసెస్ లో నేను బిఫోర్ హర్బల్ లైఫ్ నాకు చాలా హెల్త్ ఇష్యూస్ తో ఒబీస్ 82 kgs వెయిట్ తో చాలా సఫర్ అవుతూ ఉండేదాన్ని. సో విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 6 months హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్ ఇంక్లూడ్ చేసుకుంటూ మంచి న్యూట్రిషన్ అండ్ సప్లిమెంటేషన్ యాడ్ చేస్తూ అండ్ 20% వర్కౌట్స్ అండ్ 80% న్యూట్రిషన్ మీల్ ప్లేట్ కరెక్షన్ అన్ని చేసుకోవటం వల్ల లైక్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 6 months నేను 22 kgs తగ్గాను. అండ్ ఆఫ్టర్ 2 ఇయర్స్ నేను మళ్ళీ సెకండ్ బేబీకి కూడా త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ మేము ఈ న్యూట్రిషన్ ఎక్కడ ఆపలేదు ఇంట్లో ఎంటైర్ ఫ్యామిలీ. అండ్ నా బేబీకి పొట్టలో ఉన్నప్పటి నుండి డే 1 నుండి న్యూట్రిషన్ ఇచ్చాను. అండ్ దిస్ ఈస్ మై సెకండ్ టైం రిజల్ట్. ఫస్ట్ టైం నేను 22 తగ్గాను, సెకండ్ టైం 10 kgs ఏదైతే ప్రెగ్నెన్సీ వెయిట్ ఉంటుందో. సో నా ప్రెసెంట్ మీ కళ్ళ ముందు ఉన్నాను. సో ఇక్కడ ఏంటంటే ప్రోడక్ట్ టెస్టిమోనీస్ అండ్ అన్ని ఇండివిజువల్ అనమాట. రిజల్ట్స్ మే వ్యారీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ అండ్ వీఆర్ నాట్ ప్రమోటింగ్ లైక్ ఎనీ ట్రీట్మెంట్ ఆర్ డిసీజ్ ఆర్ క్యూర్ ఆర్ ప్రివెంట్ డిసీజెస్ అనేది అయితే ఏం లేదు. మొత్తం లైఫ్ స్టైల్ కరెక్షన్స్ అండ్ ఫుడ్ కరెక్షన్స్ మనం తీసుకునే బయట, విచ్ ఈస్ వెరీ హైలీ ఇంపాసిబుల్. మన ఫుడ్లో దొరకట్లేదు, దొరకని మినరల్స్ ఏవైతే చాలా ఉంటాయో వాటి గురించి మనం ఇక్కడ ఎడ్యుకేట్ అవుతూ మన బాడీలో ముఖ్యమైన మినరల్స్ గురించి ఎందుకు తెలుసుకోవాలంటే, లైక్ ఇవాళ ఒక స్పెషల్ మినరల్ ట్రేస్ మినరల్ అంటారు, ఇంపార్టెంట్ మినరల్. సో ప్రతిదీ ఇంపార్టెంటే, ఖచ్చితంగా కొన్ని గ్రూప్ ఆఫ్ మినరల్స్ ఉంటాయి, అయోడిన్, జింక్, కాల్షియం, సెలీనియం, క్రోమియం ఇలా ఉంటాయి. అందులో క్రోమియం మినరల్ మన బాడీకి ఎట్లా యూజ్ అవుతుంది అని తెలుసుకుందామంటే, సో ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఎస్, మన బాడీలో తీసుకున్న ప్రతి ఫుడ్ గ్లూకోజ్గా గ్లైకోజన్గా కన్వర్ట్ అయ్యి అది ఫ్యాట్గా స్టోర్ అవుతుంది. ఈ ప్రాసెస్లో ఇన్సులిన్ సెన్సిటివిటీ ఉంటుంది. ఇన్సులిన్ హార్మోన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫంక్షనింగ్ కరెక్ట్గా ఉండడానికి సపోర్ట్ చేస్తుంది అనమాట. తీసుకున్న ప్రతి లైక్ ప్రతి ఒక్కరికి ఒక రెస్టింగ్ మెటబాలిజం ఉంటుంది. ఒక్కొక్కరికి 1200, 1600, 1400 క్యాలరీ కెపాసిటీ, ఇంజిన్ కెపాసిటీ అంటారు. ఆ తీసుకున్న ఫుడ్ ఎలా మెటబాలిజం అవుతుంది, దాన్ని ఎలా యూటిలైజ్ అవుతుంది, ఫ్యాట్గా స్టోర్ అవుతుందా, ఎనర్జీగా కన్వర్ట్ అవుతుందా, ఆ ప్రాసెస్నే మెటబాలిజం అంటారు. సో ఎనర్జీగా కన్వర్ట్ అవ్వాలి కదా ఆబ్వియస్లీ తీసుకున్న ఫుడ్. సో క్రోమియం ఎందులో దొరుకుతుందంటే అన్ని వెజిటబుల్స్, ఫ్రూట్స్, నట్స్, మీట్ అన్నిలో. మనకి ఇది చాలా తక్కువ మోతాదులో కావాలి, జస్ట్ 55 మైక్రోగ్రాముల్లో కావాలి, చాలా తక్కువ మోతాదులో కావాలి, కానీ మెటబాలిజంకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇప్పుడు క్రోమియం మినరల్ ఒక్కొక్క ప్రాబ్లమ్ని ఎలా సపోర్ట్ అవుతుంది చూద్దాము. సో ఎస్పెషల్లీ క్రోమియం ఈజ్ ఎ సీక్రెట్ మినరల్, ఇట్లాస్కి ఎలా సపోర్ట్ అవుతుంది అని చూసుకుంటే కనుక, మనం తీసుకున్న ప్రతి ఫుడ్ బ్రేక్ డౌన్ అవ్వాలి, అది ఫ్యాట్గా కానీ కార్బోహైడ్రేట్స్గా కానీ. సో ఇది అది ఆ ఫుడ్ని బ్రేక్ డౌన్ చేయడానికి క్రోమియం మినరల్ చాలా స్మాల్ క్వాంటిటీలో ఉంటుంది, కానీ అది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. తీసుకుంటాం, ఫ్యాటీ ఫుడ్ తీసుకుంటాం, పిండి పదార్థాలు అన్ని తీసుకుంటాం, అది కొలెస్ట్రాల్గా స్టోర్ అవ్వకుండా, వేస్ట్ స్టోరేజ్ అవ్వకుండా బ్రేక్ డౌన్ చేసేస్తుంది. బ్రేక్ డౌన్ చేసి అది బాడీ అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. బ్రెయిన్ ఫంక్షన్ కానీ బాడీ ప్రాసెసింగ్ కానీ ఈ క్రోమియం మినరల్ అండ్ ఇన్సులిన్ బ్రేక్ డౌన్ చేయడానికి, ఇన్సులిన్ హార్మోన్ ప్రొడక్షన్ కదా దాని ఫంక్షనింగ్, దాని పని అది చేసుకోవడానికి ఇది సపోర్ట్ చేస్తుంది. రైట్, నేను ఎప్పుడు చెప్తాను మన బాడీలో ఏది దానంతట అది చేసుకోదు, ఒక దాంతో ఒకటి లింక్ అయి ఉంటుంది. సో ఒక ఫంక్షనింగ్ కావాలంటే ఇంకో కాంబినేషన్ ఆఫ్ మినరల్లో విటమిన్లో ఏదో ఒకటి కావాలి. సో ఆ ప్రాసెస్లో ఈ క్రోమియం ఏం చేస్తుంది, మన ఇన్సులిన్ హార్మోన్ని బ్రేక్ డౌన్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. ఫ్యాట్ డిపాజిట్ అవ్వకుండా బాడీలో ఫ్యాట్ స్టోరేజ్ అయిపోయి ఎక్స్ట్రా ఇన్సులిన్ ప్రొడక్షన్ చేస్తే ఏమవుతుంది, అది ఫాస్ట్గా ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది, ఫ్యాట్ కాస్త ఒబిసిటీ లీడ్ అవుతుంది. అదే కాకుండా ఫ్యాట్ లాస్ అవడం వల్ల ఇట్ హెల్ప్స్ టు గుడ్ మెటబాలిజం. మన మెటబాలిజం, మన క్యాలరీలు అంటాం, తీసుకుంటాం, తీసుకున్నది ఖర్చు పెడుతున్నామా లేదా చూసుకోవాలి. సో ఇది మళ్ళీ సెకండ్ పాయింట్. ఫస్ట్ వెయిట్ లాస్కి క్రోమియం బాగా హెల్ప్ అవుతుంది. సెకండ్ పాయింట్ డయాబెటిక్ ప్రివెన్షన్, డయాబెటీని రాకుండా ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు అని చూస్తే కనుక, గ్లూకోజ్, మనం తీసుకున్న ప్రతి ఫుడ్లో గ్లూకోజ్ ఉంటుంది. మీరు షుగర్స్ టాపిక్లో మనం లాస్ట్ వీక్లో తెలుసుకుంటే కనుక, గ్లైసెమిక్ ఇండెక్స్, ప్రతి ఫుడ్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షుగర్స్ ఉంటాయి, మాల్టోస్, ఫ్రక్టోస్, లైక్ గ్లాక్టోస్, ఇట్లా ఓఎస్సీ అని వచ్చేవన్నీ షుగర్ ఫామ్. ఒక్కొక్క ఫుడ్ నుండి ఒక్కొక్క షుగర్స్ వస్తాయి. ఆ తీసుకున్న ప్రతి ఫుడ్ షుగర్ ఏమవుతుంది, ఎనర్జీగా కన్వర్ట్ అవ్వాలి. ఈ ప్రాసెస్లో మెటబాలిజం ప్రాపర్గా అవ్వాలి, ఇన్సులిన్ హార్మోన్ కరెక్ట్గా ఫంక్షనింగ్ చేయాలంటే కనుక మనకి క్రోమియం, క్రోమియం ఎక్కడ దొరుకుతుందంటే ఈస్ట్, బ్రీవర్స్ ఈస్ట్, న్యూట్రిషనల్ ఈస్ట్, ఏదైనా ఈస్ట్ తయారు చేసేది, ఆ ఈస్ట్ నుండి మనం వాడుకునే సాసెస్లో, సూప్స్లో, సలాడ్స్లో స్ప్రింకిల్స్ చేస్తారు, లైక్ పైన జల్లుతారు చాలా, ఎందుకంటే మనకు కావాల్సింది తక్కువ మోతాదులోనే. ఈ స్ప్రింకిల్స్ చేసింది ఏదైతే ఉంటుందో ఆ క్రోమియం మనకి డయాబెటిక్ లైక్ గ్లూకోజ్ లెవెల్స్ని స్టోర్ అవ్వకుండా, ఫ్యాట్గా స్టోర్ అవ్వకుండా బ్రేక్ డౌన్ అవ్వడానికి సపోర్ట్ చేస్తుంది అనమాట.
సో గ్లూకోజ్ ఇంటాలరెన్స్ ని బాడీని ఎలా చేసుకోవాలో అండ్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఇట్ షోస్ క్లియర్లీ సిగ్నిఫికెంట్లీ డిక్రీజ్ ద కొలెస్ట్రాల్ లెవెల్ అండ్ డిక్రీజ్ ద బ్లడ్ షుగర్ లెవెల్ ఈ క్రోమియం సప్లిమెంట్ ఈవెన్ డాక్టర్స్ కూడా 4 మంత్స్ 6 మంత్స్ ఇట్లా కన్సూమ్ చేయమని చెప్పి సజెస్ట్ చేస్తారు సో నెక్స్ట్ వచ్చేసరికి కొలెస్ట్రాల్ రిడక్షన్ ఎస్ చాలా మందికి మనం తీసుకునే అన్హెల్దీ హ్యాబిట్స్ కానీ బయట ఫుడ్ ఎక్కువ తింటాం కానీ రాంగ్ ఈటింగ్ హ్యాబిట్స్ లో రాంగ్ ఆ డైట్ ఎక్కువ ఫ్యాటీ ఫుడ్ తినడం వల్ల అన్హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్ల బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది బాగా స్టోర్ అవుతుంది ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏం చేస్తుంది మన స్టొమక్ లైనింగ్ లైక్ పొట్ట లోపల ఇన్నర్ లేయర్స్ లో అతుక్కొని ఉంటుంది ఎక్కువ రోజులు నిలబొండిపోయిన ఫుడ్ కొలెస్ట్రాల్ గా కన్వర్ట్ అయ్యి ఆ కొలెస్ట్రాల్ ఏం చేస్తుంది ఆర్టరీస్ అండ్ వెజల్స్ వెయిన్స్ అండ్ ఆర్టరీస్ ఉంటాయి కదా బ్లడ్ పంపింగ్ కి వాటి మధ్యలో అడ్డం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి దానివల్ల మనకి స్ట్రోక్స్ ఇవన్నీ జరిగే ఛాన్సెస్ ఉంటాయి బ్లడ్ క్లాట్ అయిందనో అండ్ లైక్ బ్లడ్ ఎందుకు క్లాట్ అవుతుంది అక్కడ ఎక్కడో ఫ్యాట్ అడ్డం వస్తే కనుక ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ సీవేస్ పైప్స్ లేదని అడ్డం పడితే అక్కడ బ్లాక్ అయిపోతుంది కదా సో అట్లానే మన బాడీలో కొలెస్ట్రాల్ మనకి ఇక్కడెక్కడ బ్లాక్ చేసేస్తూ ఉంటుంది సో కొలెస్ట్రాల్ స్టోర్ అవ్వకుండా ఉండాలంటే మెటబాలిక్ రేట్ బాగుండాలి మెటబాలిజం ఫంక్షనింగ్ బ్లడ్ ఫ్లో బాగుండాలి క్రానిక్ ఇల్నెసెస్ రాకుండా అంటే దీర్ఘకాలంగా మనం ఏదైతే కొలెస్ట్రాల్ ని స్టోర్ చేసుకుంటామో చాలా సివియర్ డ్యామేజెస్ జరుగుతుంటాయి అలా జరగకుండా ఉండటానికి ఈ క్రోమియం సప్లిమెంట్ ఎలా యూస్ చేస్తుంది బ్రేక్ డౌన్ చేస్తుంది ఫ్యాట్ ని స్టోర్ అవ్వనీయకుండా బ్రేక్ డౌన్ చేస్తుంది కొలెస్ట్రాల్ ని బ్రేక్ డౌన్ చేస్తుంది అండ్ ప్రమోట్స్ హెల్దీ మెటబాలిక్ రేట్ మన మెటబాలిజం చాలా ఫంక్షనింగ్ గా ఉండడానికి కొన్ని స్టడీస్ ఏం చేసినాయి అంటే 42 డేస్ ఒక కొన్ని పేషెంట్స్ మీద కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే వాళ్ళకి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ స్టోర్ అయిన వాళ్ళకి క్రోమియం సప్లిమెంట్ కంటిన్యూస్ గా ఇవ్వడం జరిగింది అప్పుడు క్రోమియం సప్లిమెంట్ తో వాళ్ళకి కొలెస్ట్రాల్ బ్రేక్ డౌన్ అయింది సో ఇవన్నీ స్టడీస్ అండ్ ప్రూవెన్ సైన్స్ అనమాట నెక్స్ట్ హార్ట్ హెల్త్ హార్ట్ కి ఎలా పనిచేస్తుంది ఇప్పుడు మనం వెయిట్ లాస్ కి చూసాం డయాబెటిక్ చూసాం నెక్స్ట్ ప్రీవియస్ వచ్చేసి కొలెస్ట్రాల్ తగ్గించుకోవడం చూసాం అండ్ హార్ట్ హెల్త్ మనకు ముఖ్యమైన ఆర్గన్ అందరికీ తెలుసు హార్ట్ హార్ట్ ఫంక్షనింగ్ కి ఈ ఆర్టరీస్ అండ్ వెయిన్స్ లో కార్డియోవాస్కులర్ సిస్టమ్ లో ఎక్కడ బ్లాక్ అవ్వకుండా హార్ట్ దాకా బ్లడ్ ఫ్లో ప్రాపర్గా ఉండాలి మెటబాలిజం ప్రాపర్గా ఉండాలి సో ఈ క్రోమియం సప్లిమెంట్ ఏం చేస్తుంది మన కాంబినేషన్ మన హార్ట్ హెల్త్ ని మంచిగా ఉంచడానికి హెల్దీగా ఫంక్షనింగ్ అవడానికి బ్లడ్ వెజల్స్ అండ్ ఆర్టరీస్ ఫ్రీ ఫ్లో ఉండడానికి కొలెస్ట్రాల్ అక్యుములేట్ అవ్వకుండా హెల్దీ బ్యాలెన్స్డ్ ఫ్లో ఎస్ హార్ట్ బీట్ ఫంక్షనింగ్ అంతా బాగుండడానికి సపోర్ట్ చేస్తుంది నెక్స్ట్ హెల్దీ బ్రెయిన్ ఎస్ క్రోమియం నాట్ ఓన్లీ హార్ట్ అఫ్ కోర్స్ బ్రెయిన్ మనం ఏజ్ పెరిగే కొద్ది కొంచెం మెమరీ లాస్ అయిపోతూ ఉంటాం మర్చిపోతూ ఉంటాం కొన్ని అలా చేయకుండా అలా అవ్వకుండా ఉండడానికి క్రోమియం సప్లిమెంట్ రెగ్యులర్ గా మనం క్రోమియం ఫుడ్ ద్వారా కానీ సప్లిమెంటేషన్ ద్వారా కానీ ఇవ్వగలిగితే మన బ్రెయిన్ ఏజ్ అయిపోదు బ్రెయిన్ ఎపిటైట్ మీ ఆకలి ప్యాటర్న్ మారింది లైక్ రాంగ్ టైంలో ఆకలి వేస్తుంది అప్పుడే తిన్నా కానీ మళ్ళీ ఆకలి వేస్తుంది యూనో క్రోమియం ఈజ్ ఎ సాటిటీ హార్మోన్ అంటే సాటిస్ఫై చేస్తుంది మన హంగర్ లెవెల్స్ ని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి వెయిట్ లాస్ కి దట్ సీక్రెట్ మినరల్ అందుకే మల్టీవైటమిన్ వేసుకునే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది వితౌట్ మల్టీవైటమిన్ వెయిట్ లాస్ చేసే వాళ్ళకి నీరసంగా టైర్డ్ గా ఉంటుంది సో అంటే మీకు అర్థమైపోయింది మన మల్టీవైటమిన్ లో క్రోమియం దొరుకుతుందని అండ్ పూర్ బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్ ఎస్ ఇంబ్యాలెన్సింగ్ గా ఉంటుంది వర్స్ట్ బోన్ లాస్ కానీ బోన్స్ వీక్ అయిపోవటం కానీ జరుగుతుంది క్రోమియం లేకపోతే చేంజెస్ ఇన్ వెయిట్ సడన్ వెయిట్ లాస్ అండ్ సడన్ వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంది లో ఎనర్జీ పూర్ స్కిన్ హెల్త్ అండ్ ఇంక్రీజ్ ఇన్ యాంగ్జైటీ ఇవన్నీ క్రోమియం సప్లిమెంట్ మనకి చాలా క్రోమియం బాడీకి క్రోమియం మినరల్ కావాలి బేసికల్లీ క్రోమియం ఈజ్ ఎ వెరీ లెస్ ఇన్ నవేడేస్ ఫుడ్ ఎస్ ఇది మాత్రం ఫ్యాక్ట్ అండి మన ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మన ఫుడ్ నుండి క్రోమియం చాలా తక్కువగా దొరుకుతుంది సో ప్రోటీన్ నీడ్ యూజువల్లీ మినిమం 30 మైక్రోగ్రామ్స్ కావాలి మాక్సిమం 55 మైక్రోగ్రామ్స్ ఇవ్వాలి వై షుడ్ వీ టేక్ సప్లిమెంట్స్ హెర్బలైఫ్ న్యూట్రిషన్ మల్టీవైటమిన్ సప్లిమెంట్ లో ఫెంటాస్టిక్ గా 17 వైటమిన్స్ మినరల్స్ ఫైటోన్యూట్రియంట్స్ లూటిన్ లైపోసిన్ క్యారెట్ పౌడర్ గ్రేప్ పౌడర్ ఎక్స్ట్రాక్ట్ తో ఫెంటాస్టిక్ గా బయోఫ్లేవనాయిడ్ సిట్రస్ ఫ్రూట్స్ నుండి ఈ మల్టీవైటమిన్ మినరల్ హెర్బల్ టాబ్లెట్స్ రెడీ అయింది సో దీంట్లో ఇంగ్రీడియంట్స్ మనం క్లియర్ గా చూస్తే దీంట్లో యాంటీఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ ఉంటాయి ఫైటోన్యూట్రియంట్స్ యాంటీఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తి పెంచడానికి వీటన్నిటికీ సపోర్ట్ చేస్తుంది సో ఎస్పెషల్లీ మీరు ఇక్కడ సెకండ్ రో లో థర్డ్ కాలమ్ చూస్తే క్రోమియం మనకి 33 మైక్రోగ్రామ్స్ ఉంది అంటే 30% ఆఫ్ డైలీ వాల్యూ రోజువారీ కావాల్సిన దాంట్లో ఒక 30% మనకి దొరుకుతుంది పర్ అమౌంట్ ఆఫ్ సర్వింగ్ 33 మైక్రోగ్రామ్స్ మన బాడీ మొత్తానికి సరిపోవాలి అది మైన్యూట్ క్వాంటిటీలోనే ఉంటుంది కానీ మొత్తం స్కి స్ప్రెడ్ అవ్వాలి అంత బ్రేక్ డౌన్ అవ్వాలి ఫ్యాట్ ని బ్రేక్ డౌన్ చేయాలి కొలెస్ట్రాల్ ని బ్రేక్ డౌన్ చేయాలి ఎనర్జీగా కన్వర్ట్ చేయాలి గ్లూకోజ్ లెవెల్స్ ని నార్మల్ చేయాలి ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయంటే సో క్రోమియం ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండ్ మేజర్ మినరల్ లో కావాలి దీంతో పాటు ఎవరైతే కాల్లో కొత్త కనెక్ట్ అయ్యారో హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్ అంటే మనం బ్యాలెన్సింగ్ మీల్ ఉండాలి ఖచ్చితంగా 30% ప్రోటీన్ 30% ఫ్యాట్స్ అండ్ 40% కార్బోహైడ్రేట్స్ 25 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ఫైటోన్యూట్రియంట్స్ లైక్ మ్యాక్రో ఫుడ్ అండ్ మైక్రో ఫుడ్ ఉంటుంది మ్యాక్రో ఫుడ్ అయితే
తీసుకుంటాం కావాల్సినంత. కానీ మైక్రో ఫుడ్, ఇప్పుడు చెప్పిన క్రోమియం మినరల్ తీసుకోండి, మైక్రో ఫుడ్, మైక్రో ఫుడ్ ఇవ్వగలిగితేనే ఆ మైక్రో ఫుడ్ ఎనర్జీగా మారుతుంది. ఎనర్జీగా మారినప్పుడు మన బాడీలో ఎక్సెస్ ఫ్యాట్ ని స్టోర్ చేసుకోకుండా హెల్దీగా ఐడియల్ వెయిట్ లో ఉండడానికి సపోర్ట్ అవుతుంది అన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ ఫ్రమ్ మై ఎండ్. హోప్ ద ఇన్ఫర్మేషన్ మీకు కొంత రీచ్ అయింది, కొంత యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వన్ అండ్ ఆల్. థ్యాంక్స్ టు లైవ్ వెల్నెస్ క్లబ్ సిస్టమ్ అండ్